join 24 years. నా పేరు రేషా ముందు గబుల్టెల్లో హై గాయస్. హైదరాబాద్ తాడ్బన్ పీఎల్ జనేయ స్వామి దేవాలయంలో 54 అడుగుల పంచలోహ ఆయుధ హనుమాన్ విగ్రహ నమూనా ఆవిష్కరణ. బండి సంజయ్ కుమార్ గారి పరిక్రమ యాత్ర. సిద్ధూర్ కాగజ్ నగర్ లో అటవీ అధికారులపై టీఆర్ఎస్ నేతల దాడి. దాడి చేస్తున్న అడ్డుకోలేకపోయిన పోలీసులు 50 మంది పోలీసులు ఉన్నా అటవీ అధికారులకు లేని రక్షణ. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశం. 20 హెక్టార్లలో చెట్టు పెట్టేందుకు వెళ్లిన సిబ్బంది. జెడ్పీ వైస్ చైర్మన్ టీఆర్ఎస్ నేత కోనేరు కృష్ణ అనుచరుల వీరంగంతో భయాందోళనకు గురైన అటవీ శాఖ అధికారులు. అటవీ రేంజ్ ఆఫీసర్ అనిత సిబ్బందిపై దాడి చేసి చితకబాదిన కోనేరు కృష్ణ. ఇక్కడేం జరిగింది? దేని కొరకు వెళ్ళారు మీరు? కొద్దు ట్రాక్టర్లు పట్టుకొని ప్లంబింగ్ చేయడానికి ఎవరు ఎవరు కొట్టారు మీ దగ్గరికి? ఎవరు వచ్చారు? కృష్ణ అందరిని ఏ కృష్ణ ఎమ్మెల్యే వాళ్ళు లోకల్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు. అవును సార్. కోనేరు కోనప్ప తమ్ముడు ఆయన పేరు కోనేరు కృష్ణ. కృష్ణ సార్. ఇంటి పేరు తమ్ముడు కోనేరు కృష్ణ సార్. దేంతో కొట్టి తుట్టులు ఉన్నాయి సార్. కట్టేలా? అవును సార్. కట్టలే ఆయనతో ఒక 10 మంది ఉన్నారు సార్. 10 మంది చుట్టూ మొత్తం నేను. అంటే అక్కడ పోలీసు వాళ్ళు లేరా? పోలీసు వాళ్ళు కూడా అందరు మనస్తాపం అందరు కొట్టినా కొట్టున్నారు సార్ అందరిని. అంటే ట్రాక్టర్స్ ఏం చేసినారు? ట్రాక్టర్ నేను వాళ్ళు అందరిని కొడుతూ ఉంటే ట్రాక్టర్ పైకి ఎక్కిన సార్. ట్రాక్టర్ పైకి ఎక్కితే ట్రాక్టర్ చుట్టూ మొత్తం అయ్యి అందరు కొట్టిరు సార్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కన్నే ప్రభాకర్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే పాయిల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేట్ కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జడల అమరేందర్, జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కొలుపుల అమరేందర్, మున్సిపల్ చైర్పర్సన్ నువ్వుల ప్రసన్న, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బిరు మల్లయ్య మరియు కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అని చెప్పడం కోసం కార్యకర్తల్ని మనం సాధారణ కార్యకర్తలు, అదేవిధంగా క్రియాశీల కార్యకర్తలు. ఈ కార్యకర్తలని స్ట్రెంగ్త్ ఒకవైపు కనిపిస్తూనే మరోవైపు కార్యకర్తలకు ఒక భరోసాలాగా పార్టీకి పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఏదన్నా జరిగితే తప్పకుండా పార్టీకి పార్టీ అండగా ఉండాలి. కాబట్టి ఎవరో ఒకరు ఆ సందర్భాన్ని తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత కూడా ఈ సభ్యత్వ పుస్తకాలు తీసుకున్నారు వాళ్ళు సభ్యత్వం చేయమని ఇస్తే కొంతమంది చేసి ఆ పుస్తకాలు కూడా ఇవ్వమంట. దానివల్ల ఏమైంది అంటే ఈ ప్రమాద బీమా అటువంటి దాంట్లో వాళ్ళు పొందలేకపోయింది. నేను ఎన్నిసార్లు చెప్పినప్పటికీ న్యాయంలో కూడా పుస్తకాలు ఇవ్వలేదు. చివరికి డబ్బులు కూడా అన్ని మేమే కట్టవలసి వచ్చింది.
అట్లా కాకుండా మరి ఇప్పుడు హైదరాబాద్ తాడ్పన్ వీరాంజనేయ స్వామి దేవాలయంలో 54 అడుగుల పంచలోహ ఆయుధ హనుమాన్ విగ్రహ నమూనాని ఆవిష్కరించారు. ఈ శ్రీ హనుమాన్ పీఠాధిపతి దుర్గా ప్రసాద్ స్వామీజీ నమూనా విగ్రహానికి పూలమాలలు వేసి వేద మంత్రాల నడుమ ఆవిష్కరించారు. భారతీయ భక్తి ఆధ్యాత్మిక రంగంలో అపూర్వంగా నిలిచిపోయే చారిత్రాత్మక ఘట్టానికి అంకురార్పణ చేస్తామన్నారు స్వామీజీ. 5 హనుమాన్ విగ్రహంతో పాటు దేవాలయ నిర్మాణాన్ని శ్రీ సీతారామ హనుమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు ఆయన వివరించారు. సిద్దిపేట జిల్లా మాచిన్పల్లి మండలం సీతారాంపల్లిలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయ నిర్మాణం జరగనుంది. 108,000 గదలతో విగ్రహాన్ని తయారు చేయనున్నారు. 54 అడుగుల విరాట్ స్వామిగా ఆయుధ హనుమాన్ విగ్రహాన్ని భక్తుల సహకారంతో నిర్మిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ ఎం గిరీష్ రెడ్డి, ప్రాజెక్ట్ రూపకల్పన చైర్మన్ విగ్రహ రూపకర్త కృష్ణ చైతన్య తదితరులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కె చంద్రశేఖర్, యోగానంద్, ప్రీనా సరస్వతి ఇంకా పలువురు హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐషా పట్టణంలో మోడల్ పోలీస్ స్టేషన్ను ప్రారంభిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చెర్పీ చైర్మన్ బండారు భాస్కర్, నూతన జోగులాంబ గద్వాల జిల్లా చైర్మన్ సరిత తిరుపతయ్య, గట్టు తిమ్మప్ప, డాక్టర్ విఎం అజయ్ గారు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు మరియు విష్ణువర్ధన్ రెడ్డి, పోతుల జనార్దన్ రెడ్డి, తనగల సీతారాం రెడ్డి, యువ నాయకులు కిషోర్, నాగర్ దొడ్డి, వెంకటరాములు, టిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జిల్లా మహిళా అధ్యక్షురాలు రంగు సుమలత తదితరులు పాల్గొన్నారు. ఇల్లందు మాజీ శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కోరం కనకయ్య దంపతులు వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బయ్యారం టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మూల మధుకర్ రెడ్డి, ఇల్లందు పట్టణ అధ్యక్షులు సిలివేరు సత్యనారాయణ, టౌన్ కార్యదర్శి మడుగు సాంబమూర్తి, టేకులపల్లి జెడ్పీటీసీ లక్కనేని సురేందర్, ఎంపీటీసీ సోమేశ్ దంపతులు, చిట్టిబాపు నాగేశ్వరరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఫారెస్ట్ అధికారులపై దాడి చేయడం తప్పెలా అవుతోంది? కొన్ని రోజుల క్రితం అధికారుల చేతిలో దెబ్బలు తిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న రైతు గుర్తుకు రాలేదా? ఎప్పుడూ సంపాదించిన భూములపైన ఇప్పుడు మీరు చేసే పెత్తనం ఏంటి? అధికారుల కళ్ళు మొక్కి మా భూమి మాకియ్యు అని బ్రతిమలాడాము, ఇప్పుడు తిరగబడితే తప్పేంటి? దీని రాజకీయం ఎందుకు చేస్తున్నారు? భూముల సమస్యలు త్వరలో పరిష్కరిస్తాను అని చెప్పినా
కూడా ఇప్పుడే అధికారులు అంత తొందర ఎందుకు? పంట పండించే భూములను అధికారులు అడవి కోసం ఉపయోగిస్తే ఒళ్ళు మండి తిరగబడితే తప్పేలా అవుతుంది. పట్టా పాస్బుక్లు ఉన్నా కూడా అధికారుల పెత్తనం ఏంటి? రైతులు మంచి పని చేశారు, రైతు జోలికి వస్తే ఊరుకునేది లేదు అని వారు తెలిపారు. అటవీ శాఖ అధికారులదే తప్పు. ఎప్పుడో మా నాన్నలు తాతలు సంపాదించిన భూమిపై మీ పెత్తనం ఏంటి? చూస్తూ ఊరుకోము, మా జోలికి మా భూముల జోలికి వస్తే తాట తీయక తప్పదు అని ప్రజలే నిర్ణయించారు. బండి సంజయ్ కుమార్ గారి పరిక్రయ యాత్ర. శ్రీ మహాశక్తి దేవాలయం చైతన్యపురి కరీంనగర్ నుంచి కొండగట్టు హనుమాన్ దేవాలయం వరకు పాదయాత్ర చేసి తన మొక్కు సమర్పించారు. బాగా మన దేవుడు మొక్కేస్తే ఈరోజు కరీంనగర్లో పడ హిందూ శక్తిని ఏకత్రితం చేయడం కోసం, మన హిందువుల యొక్క సంఘటితమైనటువంటి శక్తిని చూపెట్టడం కోసం హనుమాన్ కొండగట్టు పుణ్యక్షేత్రమైనటువంటి హనుమాన్ దేవాన్ని దర్శించుకోవడం కోసం కరీంనగర్లోని మహాశక్తి ఆలయం నుంచి ఈరోజు బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో కూడా పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈ పాదయాత్ర మన హిందువుల యొక్క సంఘటిత శక్తిని చూపెట్టడం కోసం, అన్ని గ్రామాల్లో కూడా ఉన్నటువంటి ప్రజలలో పట్టి హిందూ ధర్మం పట్ల ప్రేమని భక్తిని పెంపొందించడం కోసం, అలాగే కొండగట్టు యొక్క పుణ్యక్షేత్రాన్ని యొక్క పవిత్రతని కాపాడడం కోసం అక్కడ ఉన్నటువంటి వసతులను మెరుగుపరచాలనేటువంటి లక్ష్యంతో మన హిందువులందరి యొక్క శక్తిని చూపెట్టడం కోసం ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది. సైర నరసింహారెడ్డి సినిమాకు సంబంధించి కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశస్థులు తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10C లోని సినీ హీరో రామ్ చరణ్ ఆఫీస్ ముందు బాధితులు నిరసన. తారీఖున పిలిపిస్తాను నేను వాళ్ళని, వెళ్ళనివ్వండి సార్, మేమిద్దరం వచ్చినాం భార్యాభర్తలు, ఈరోజు ఇష్యూ తెంచేస్తాం మీకు అని చెప్పి ఈరోజున మీకు రైట్ లేదు, వచ్చి మా ప్రాపర్టీలో అంటే కాల్ చేయండి, అంటే మా ప్రాపర్టీలోకి వచ్చినప్పుడు తెలీదా మీకు, మా షూటింగ్లు చేసుకొని ధాన్యం శనిగలు ధనియాలు ఆరబోస్తే తొక్కుకుంటా పోయి మావి చేసుకున్నారు, వీడియోలు చేసుకున్నారు, మీకు వస్తారు ఇంటి దగ్గరకు వస్తారు చరణ్ బాబు అని, ఇన్ని చేసుకున్నప్పుడు ఈడ వచ్చి కూర్చుంటే మా ప్రాపర్టీలో కూర్చోదండి అంటున్నారు వాళ్ళు, లీగల్గా మీకు రైట్ లేదు అంటున్నారు. ఏంటి సార్ అన్యాయము? బిజినెస్ చేసుకుంటున్నారు, కోట్ల బిజినెస్, మా రక్తం అది, మా బంధం అది, మా రక్తం మా బంధం, ఏమంటున్నారు? మీకు రైట్ లేదు లీగల్గా. ఇంకా ఈ డాక్యుమెంట్స్ తీసుకోండి సార్, ఫోటో, ఇది వచ్చేసి చేసుకున్నారు బ్లడ్ బ్యాంక్ పిలిపించి 7 ఫ్యామిలీస్ 22 మెంబర్స్ సంతకాలు పెట్టించినారు మొత్తం. అంటే ఏంటిది, సైరా ఫ్యామిలీస్ వాళ్ళు వీళ్ళు సైరా సినిమా మెగాస్టార్ తీస్తున్నారు, కొన్నిదెల ప్రొడక్షను చరణ్ బాబు గారు తీస్తున్నారు, వీళ్ళకు కుటుంబ సభ్యులు వీళ్ళు వంశీకులు వీళ్ళకు సహాయం చేస్తున్నా, మళ్ళీ ఎవరన్నా ఫర్దర్ ఎవరన్నా రాకుండా వాళ్ళ సేఫ్టీ కోసం ఇది డాక్యుమెంట్ తయారు చేసినారు సార్, మార్చి 11న చేసి రాత్రి కాల్ చేసి బెదిరింపు, మీరు రావద్దండి అవసరం లేదు. అభిలాష్ అంటే ఆయన రామ్ చరణ్ గారి మేనేజర్, మధ్య వాళ్ళు చేస్తున్నారు సార్, వాళ్ళే వాళ్ళు హ్యాపీగా చేస్తారు, మాకు మాట ఇచ్చినారు వాళ్ళు చేస్తారు చిరంజీవి గారు సార్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్, కీప్ వాచింగ్ ఇన్ 24 న్యూస్.